దయచేసి సౌండ్ మ్యాన్ దగ్గరికి పోవద్దు ఎవరు. మనలో జెండాలన్నీ మడిచిపెట్టుకోవాలి, ప్లే కార్డ్స్ అన్ని కిందికి వెళ్ళాలి, వెనకాల వాళ్ళు కనపడాలి, మీటింగ్ సక్సెస్ కావాలి. ఎటు చూసినా జనాలే ఉన్నారు, అందరూ జెండాలన్నీ తిప్పెట్టుకోవాలి. మళ్ళీ ఎగరేద్దాం, జెండాలన్నీ మడిచిపెట్టుకోండి, దించాలి. ఏ నీకు కూడా చెప్పే అందరికి ఇప్పుడేం చూపించక్కర్లా, తర్వాత అందరూ కూడా ఒక నిమిషంలో అయిపోవాలి. ఏ చెప్పాలి, వినాలి, లైవ్ ఆగిపోతుంది, చెప్పింది వినాలి మీరు. మరి ఉత్సాహం ఎక్కువైపోయి లేని పనే చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయి, దయచేసి అర్థం చేసుకోవాలి. యువత మీద నాకు చాలా నమ్మకం, కానీ ఆ వ్యాన్ ఎక్కడం తప్పు. ఏ పెద్దయినా ఆ పంచాయనా దిగు, కింది దిగాలి నువ్వు కూడా. మీరు వినకపోతే ఏం చెప్పాలి మీకు అందరికీ, మీకంటే కూడా వినండి మీరు. మనకు కావాల్సింది రాష్ట్రంలో మన మెసేజ్ పోవాలి, మన మీటింగ్ సక్సెస్ కావాలి. ఇంతవరకు ఎంత బ్రహ్మాండంగా సహకరించారో ఇప్పుడు మీటింగ్ లో కూడా అదే మార్గం సహకరించాలి. నేను కందుకూరుకు వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి మీ ఉత్సాహం చూస్తున్నాను తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. నా జీవితంలో చాలా సార్లు కందుకూరుకు వచ్చాను, కానీ ఈసారి మీ ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. అంత ఉత్సాహం చూపిస్తున్నారు, మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఈ పార్టీని బంగాళాఖాతంలో దించడం కూడా దింపేయడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఇదేం కర్మ మన రాష్ట్రానికి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది వాస్తవమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గమైనా ఏ వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేరు అంటే వదిలేసి ఏమైంది ఏమి అక్కడ ఏంటయ్యా, ఏ అక్కడ కాలువలో పిల్లలు పడ్డారా? ఏ ఉండే, ఏ అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు పోలీస్, పోలీస్ కూడా ఒకసారి ఏ బండి కొంచెం ముందుకు పోనీ. ఎన్నికి రండి, కాదు ఎన్నికరమన్నారా, ఎన్నికి వచ్చాయి ఎన్నికరా. అక్కడ చూశారా ముందుగా? ఓకే కొంచెం ఎన్నిక రండి. తమ్ముళ్ళు మీరు చూడండి, ఏ కొంచెం ఇంకో జనికి రాని, ఇంకో జనికి, ఇంకా ఒక జనికి రా. అక్కడ పోలీస్, కెన్ యూ హెల్ప్, పోలీస్ వెళ్ళాలి. కొంతమంది వాలంటీర్స్ ఉన్నట్టు వెళ్ళండి, అందరం పోతే గొడవ అవుతుంది. ఎన్నికెళ్తారయ్యా?